సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఇదే మండలానికి సంగాయపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్కు చెందిన సర్వే నంబర్ 1313 లోని 22 గుంటల తమ వంశస్థుల భూమిని పాత పాస్బుక్ల నుండి కొత్త పాస్ పుస్తకంలో నమోదు చేయటకు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా లక్ష రూపాయలు కొప్పుకొని నేడు విఆర్ఎస్ సురేష్ బాబు సహాయంతో ఆ డబ్బును రైతు వద్ద నుండి తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి విఆర్ఎస్ సురేష్ బాబులపై కేసు నమోదు చేసినట్టు మీడియాకు తెలిపారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరంపేట మండల్లో నెల్లి శ్రీహరి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన సరే నేను చేపిస్తాను కానీ దీనికి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన 2 లక్షల రూపాయలు అంత చాలా ఎక్కువైతుంది ఇచ్చుకోలేను అది ఇదని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాను. రిక్వెస్ట్ చేసుకోవడం కాకుండా దాంట్లో ఆయన ఏమనంటే ఆల్రెడీ నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, నీ ల్యాండ్ పక్కనే అడ్జసెంట్లో నా ల్యాండ్ ఉన్నది, అది 18 గజాల భూమి ఉంది. దాంట్లో ఆ 18 గజాల భూమి ఎట్లయినా నాకు అవసరము, దాదాపు నాకు అబ్జర్వ్లోనే ఉన్నట్టున్నది. అది ఆ 18 గజాల భూమి యొక్క వాల్యూ ఎంత అయితే వాళ్ళ కేసులో ఆ వాల్యూ తీసేసి 2 లక్షల కింద మిగతాది నాకు ఇచ్చేసి నేను చేపిస్తాను పని అని చెప్పి అంటే ఆయన సార్ నాదైతే అంత డబ్బులు లేవు ఇప్పుడు నేను చేయలేను అది అంటే ఇక రిక్వెస్ట్ చేశాక సరే నేను ఫస్ట్ పని చేపిస్తాను దాని తర్వాత డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పాను. అట్లాగే 2 రోజులు అయిన తర్వాత పని జరిగింది. 22 గుంటల భూమి ఆయన యొక్క పట్టా పాస్బుక్లో యాడ్ అవ్వడం జరిగింది. అంటే 6 వారంలో రిప్రింట్ అయింది, ఇక పట్టా పాస్బుక్ కూడా ఇష్యూ అవుతుంది అనుకుంటుంది. తెలిసింది మనకి ఇట్లా 22 గుంటలు అలా యాడ్ అవ్వడం జరిగిందని 6 వారం ప్రకారం అని కంప్లైంట్కి తెలిసింది. తెలిసింది కాబట్టి కంప్లైంట్ సైలెంట్. మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గపోరు ఘర్షణకు దారితీసింది. పార్టీ కార్యాలయంలో బీఎల్ఆర్ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ వర్గీయులు కొట్టుకున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఎల్ఐసి ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో రగడ రగిలింది. సమాచారం లేకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని డీసీసీ ప్రెసిడెంట్ ను బీఎల్ఆర్ వర్గీయులు నిలదీశారు. దాంతో పరస్పర దాడులు జరుపుకున్నారు. వన్ టౌన్ పిఎస్ లో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. వనస్థిలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్జీఓస్ కాలనీలో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చి షాప్లపైకి కారు దూసుకెళ్లింది. ఉదయం ఖాళీ నడకన చేస్తున్న వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్లో ఉన్నట్టు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికుల అనుమానం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు
मुलुगु जिल्ला रामप्पलो रेवंत रेड्डी मीडिया समावेश निर्वहिंचारु। रेवंत मात्लाडुतू देश भद्रता आंदोलनकरंगा उंदी, चैना 2000 किलोमीटर्लु चोच्चुकोच्चिन प्रधानि एमी चेयलेदु, एन्निकल गुरिंचि आलोचिस्तू आर्थिक व्यवस्थनु पट्टिंचुकोवट्लेदु, राहुल जोडो यात्रतो प्रजल्लो आत्मस्थैर्यं कल्पिंचारनि अन्नारु। तेलंगाणानु इष्टराज्यंगा प्रवर्तिस्तू चिन्नाभिन्नं चेस्तुन्नारु, కోతుల గుంపుకు రాష్ట్రాన్ని అప్పగించినట్లయిందని మండిపడ్డారు। మార్పు కోసం యాత్ర మొదలుపెట్ట ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మానిఫెస్టో విడుదల చేస్తాం। బుధవారం మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది। గిరిజన సోదరులు యాత్రను విజయవంతం చేయాలి। పాదయాత్రకు సంగీభావం తెలిపిన కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలని అన్నారు। దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి దేశ భద్రత ఆందోళనకరమైన వాతావరణంలో పక్క దేశం చైనా 2000 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తే కూడా మన ప్రధానమంత్రి నియంత్రించలేకపోయింది। వారు ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నారు తప్ప దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైన దేశ సరిహద్దులు దాటుకొని శత్రు సైన్యం ఆక్రమించుకున్న నరేంద్ర మోడీ గారు ఆ అంశాల మీద ఏ మాత్రం కూడా స్పందించడం లేదు। ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి వారొక స్ఫూర్తినిచ్చి మమ్మల్ని అందర్ని గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు విశ్వాసాన్ని కల్పించమని, అదే విధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రజల ఆకాంక్షలను కాలరాసి ప్రజల యొక్క ఆలోచనను విస్మరించి తన ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేయడం జరిగింది। ఈరోజు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వడం అంటే కొత్తగొచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పజెప్పినట్టుగా మారింది। అందుకే ఈ రాష్ట్రంలో సమూలమైన మార్పు రావాలంటే ఒక చేంజ్ జరగాలి అంటే చంద్రశేఖర్ రావు గారిని చేంజ్ చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని వాళ్ళ ఆలోచన మేరకు ఎన్నికల మానిఫెస్టోను తయారు చేసి వాటిని ఏ విధంగా అమలు చేస్తామో ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరుగుతుంది। ఈరోజు మా సోదరి సీతక్క నేతృత్వంలో రామప్ప ఆలయం నుంచి ములుగు వరకు పాదయాత్ర కొనసాగుతుంది। రేపు మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉంటుంది, ఆ తర్వాత డోర్నకల్ నియోజకవర్గంలో ఉంటుంది। పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు, లంబాడ సోదరులు, ఆదివాసి మిత్రులు, గిరిజనేతరులందరూ కూడా ఇందులో సంపూర్ణంగా భాగస్వామ్యం తీసుకోవాలి। నిన్నటి కార్యక్రమంలో పెద్దలు, ఈ ప్రాంత గత శాసనసభ్యులు, భద్రాచలం శాసనసభ్యుడు, మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో 186 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు। ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని దిమ్మలు ఏర్పాటు చేయకుండా ఒక దగ్గర ఇంటికి శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే మరో దగ్గర రెండు స్తంభాలకు వైర్లతో బిగించారు। దీంతో ఆమె అధికారుల నిర్లక్ష్యంతో రెండు కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। దీనిని ఆమె ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు। మంత్రి వెళ్లగానే జీహెచ్ఎంసీ అధికారులు వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అక్కడి నుండి తొలగించారు। Yeah।
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు న్యూస్.